ఇలా ఇండియా అని చెప్పకూడదండి. థియేటర్ లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంది. అంటే ఓ సాఫ్ట్వేర్ అబ్బాయి వ్యవసాయం చేస్తే ఎట్లుంటుంది అనేది చూపించిందా? అంతే, టెక్నాలజీని వాడుకొని ఎంత బాగా డీల్ చేశారు, ఎంత బాగా డెవలప్ చేశారు అని చెప్పి ఓవరాల్ గా మీకు చాలా బాగా నచ్చింది. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఇది ఈ జనరేషన్కి పొలం పని ఎలా చేయాలో తెలియదు, ఫార్మింగ్ ఎలా చేయాలో తెలియదు. సో వచ్చే జనరేషన్ కన్నా మనం ఇక్కడ నుంచి చేంజ్ అయ్యి ఫార్మింగ్ ఎలా చేయాలి ఏంటి, దాన్ని టెక్నాలజీ యూజ్ చేసుకుని ఎలా చేయాలని చెప్పి సర్వనంద అంటే డైరెక్టర్ ఒక ఉద్యోగం చేసినవాడు ఊర్లో వెళ్ళి ఆ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్ట్రగుల్స్ చూసి వెళ్ళి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యాడు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ నాన్నని తీసుకెళ్ళండి, వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి చూడండి. సో చూసిన క్యారెక్టర్స్ కథలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే కథకి ఉన్న బలాన్ని బట్టి ఆయన సినిమా తీసుకుంటారు. అలాగే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి బాగా ప్లస్ ఏం చెప్పుకోవచ్చు అంటే మాటలు అని చెప్పుకోవచ్చు. హీరో శర్వానంద్ మాటలు కానీ, తండ్రి రావు రమేష్ మాటలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే పాటలు కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా కూడా చాలా అలా స్క్రీన్ పే పెట్టి సాగుతుంది. చాలా డైలీలు ఉన్నాయి. ఒక డైలాగ్ అయితే మర్చిపోతాం కానీ రావు రమేష్ గారి డైలాగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అన్ని అంటే ఇది గుర్తుందా అనే ఆలోచన చాలా బాగుంది. అంటే తండ్రి కొడుకు చిన్న డిస్టర్బెన్స్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తండ్రి మళ్ళీ కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు ఒక బండి మీద వెళ్తారు అన్నమాట. కొడుకు తండ్రి పట్టుకుంటాడు, ఇలా బండి మీద చెయ్యగానే తండ్రి డైలాగ్ అంటాడు, అరే చెయ్యి తీకురా, కొంచెం ధైర్యం కావాలి, ధైర్యంగా ఉంటుందని. అసలు ఆ సినిమాకి ఆ సీన్ అయితే కరెక్ట్గా క్యారెక్టర్ వస్తారు. చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది రైతు, రైతుకి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది మారడన్నా, కొంతమంది ఉంటారు కదా, వందలో ఒకరన్నా మారడన్నా, నేను అడుగుతున్న వందలో ఒకరన్నా మారతాడని నేను అనుకుంటున్నాను. మారాలి, మన రైతులు బాగుండాలంటే మనం సహాయం చేయాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీరు సూపర్ మార్కెట్లు ఆశ్రయించకండి. సూపర్ మార్కెట్లో 100 రూపాయలన్నా మూసుకుని కొనుక్కుంటారు, రైతు రోడ్డు మీద పట్టి 10 రూపాయలు అమ్మితే అక్కడ కొండరు. ఇది చాలా తప్పిది. రైతులకు మద్దతు ఇవ్వండి, రైతుల దగ్గరే కొనుక్కోండి. రైతు 100 రూపాయలు చెప్తే 100 రూపాయలు కొనుక్కోని చెప్పట్లేదు, దాని తగ్గ రేటు మాట్లాడుకుని కొనుక్కోండి. రైతులకు సపోర్ట్ చేయండి. రైతు బాగుండాలంటే మనం ముందుగా రైతులకు మద్దతు ఇవ్వాలి, రైతులకు సపోర్ట్ చేయాలి. జై హింద్, జై కిషన్. This is Abhinav Gomatam. Hello, నేను అవంతిక మిశ్ర. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.